ఏమైనటువంటి సోదరి సోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామమును అందరికీ నా అద్భుతమైన శుభాగమనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ దిన మరి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించి మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ సాయంకాల సమయంలో మన ప్రియులు బండి ప్రవీణ్ గారు ప్రత్యేకంగా మరి ఈ యొక్క గాస్పల్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం వినటానికి మరి మంచి సేవకుల ద్వారా మనం దేవుని వాక్యం వింటున్నాం. అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మరి యూదా పత్రిక నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. చివరి దినాల్లో చాలా అవసరమైన పత్రిక. మరి పేతురు రెండవ పత్రిక 62 నుండి క్రీస్తు శకం 62 నుండి 67 వరకు రాసి ఉండొచ్చు అని చెప్తుంటే 68 నుంచి 90 లోపల యూదా పత్రిక రాశారని పండితులు చెప్తున్నారు. అంటే చాలా ప్రబలిపోయిన భక్తిరత మధ్య ప్రకటిస్తున్నట్లుగా భక్తిహీనుల మీద దుర్బోధ మీద మరి యుద్ధాన్ని ప్రకటిస్తున్న వాడుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో కొన్ని వచనాలు మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రియులారా, 4 వచనం కానుంచి యూదా పత్రిక 4 వచనం, ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతత్వమునకును దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వ మంది సూచించబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపక చేయగోరుతున్నాను. అదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి నీ పాద పద్మాలను ఆశ్రయించడానికి మీరు ఇచ్చిన సహాయం కొరకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. నీ కుమారుడైన క్రీస్తు ప్రభువును మహిమపరచండి, ఘనపరచండి. నాయన, నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియారా, ఈ యొక్క సమయంలో యూదా పత్రికలో నుండి మనము వింటున్న విషయాలను మనం గమనిస్తున్నప్పుడు రెండు వర్తమానాలు మనం విన్నాం. ఇంట్రొడక్షన్ గా కొన్ని విషయాలు మనం విని యేసుక్రీస్తు దాసుడు అనే సందర్భాన్ని మనం విన్నాం. మాత్రమే కాకుండా దేవుని వలన ప్రేమింపబడిన సంఘము లేక దేవుని పిల్లలు, క్రీస్తునందు భద్రము చేయబడిన వారు కదండి, క్రీస్తునందు భద్రము చేయబడిన వారు మనందరికీ కలిగడి రక్షణ, త్రికాల రక్షణ, రక్షణ త్రికాలాన్ని గురించిన విషయాలు, త్రికాల రక్షణ గురించి. అంత మాత్రమే కాకుండా
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకై ఒకేసారి అప్పగించబడిన బోధ మాత్రమే కాకుండా మనం ఏ విధంగా పోరాడాలి అనే దాన్ని కూడా మనం అంశం మనం ధ్యానం చేశాం. అప్పగించబడిన బోధ కొరకు ఒక వీరునిగా సైనికుడుగా మనం ఏ విధంగా పోరాడాలో ఆయన తెలియజేశాడు. అలాగూ మాట్లాడుతూ మరి ఏలయనగా కొందరు రహస్యంగా దొరబడి ఉన్నారు. రహస్యంగా ఎలా దొరకబడ్డారో, ఈ రహస్యంగా దొరబడిన వారి లక్షణాలు ఏంటియో అవన్నీ మనం గత పాఠంలో మనం విన్నాం. మరి ఈ సమయంలో ఈ రహస్యంగా చూడబడిన వారికి ఆయన ఒక పేరు పెడుతున్నారు. ఏంటంటే వారు భక్తిహీనులై అన్నారు. వారు భక్తిహీనులై అన్నారు. ఈ రహస్యంగా చూడబడిన వారు వారు ఎవరు అంటే భక్తిహీనులు అని మాటను ఆయన ఉపయోగించారు. అవును, అక్కడే మనం చూస్తే 15వ వచనంలో ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి అన్నారు. అంటే నాలుగు సార్లు భక్తిహీనులు అంటే మనము ఈ పత్రికంతలో మనం చూస్తున్నప్పుడు దాదాపు 5 సార్లు ఈ భక్తిహీనులను గురించిన విషయాలు ఆయన సారి సారి చెప్తున్నాను. అవును ప్రియులారా, ఆ పైన చెప్పబడిన ఈ రహస్యంగా దొరబడిన విశ్వాసుల వేషం వేసుకొని మాయా మాసం వేసుకొని కదా మరి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు లాంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వారి జీవితాల్లో వారు ఎలా ఉంటారు అంటే వారు భక్తిహీనులు అనే మాటను మనం చూస్తున్నాం. వారి లక్షణాలు కూడా కొన్ని విషయాలు మనం చూసాం. ఉదాహరణకి తిమోతి పత్రికలో మనం చదివాం, 4వ అధ్యాయంలో కడవరి కాలం మందు కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యాల బోధలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్నారు అని చెప్పాడు. అదే 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని గమనిస్తే ఈ భక్తిహీన లక్షణాలు ఇంకొన్ని చెప్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకో తిమోతి, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు, కవిదేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవాన్ని కదండి పైకి దేవునికంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అవును, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు ఈ భక్తిహీనులు. యూదా ఆనాడు సంఘాల్లో ధరడి ఈ యొక్క అబద్ధ బోధలు వారి విధానాలు చూస్తున్నప్పుడు వారికి ఒక పేరు పెట్టాడు, వారు భక్తిహీనులు అని. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చెప్పండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి కదండి, 6 నుండి 10 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ధర్మ విరోధిని గురించి చెప్తున్నా. చివరి కాలంలో ఈ ధర్మ విరోధి కూడా వచ్చి కదా ఆ యొక్క ఈ క్రీస్తు విరోధి కూడా వచ్చి ఈ క్రీస్తు విరోధి కూడా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయో ఈ బోధకులు కూడా అలా
మనం చూస్తున్నాం టోటల్గా రెండు రకాల చేస్తారు. ఒకటి అంటే ఈ భక్తిహీనులు చేసే మొదటి పని ఏంటంటే వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతత్వమునకును దుర్వినియోగపరుచుచు అన్న. ఈ భక్తిహీనులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుని కృపను కామాతురతకు ఉపయోగిస్తారు. విందాం వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు. రెండవది మనం గమనిస్తున్నప్పుడు వీరు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచు అన్నారు. వీరు చేసే మరి ఒక పని ఏంటంటే ప్రభువును విసర్జించేస్తారు, అంటే ప్రభువుని పక్కన పెడతారు, అద్వితీయ నాథుడైన ప్రభువుని పక్కన పెడతారు. వారి లక్షణాలలో రెండు రకాల లక్షణాలు కనపడతాయి. అదేమిటంటే వారు బాహ్య సంబంధంగా పాపానికి వారు ముందుగా ఉంటారు. ఈనాడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా పాపం పాపం కదండి. విశ్వాసం మీద మూడు రకాల పాపాలు అటాక్ చేస్తాయి. ఒకటి స్త్రీ, రెండు ధనము, మూడు గర్వము. స్త్రీ తప్పించుకున్నావా, ధనం ఉంటుందని ధనాన్ని కూడా తప్పించుకున్నావా, నాలాంటి గొప్ప విశ్వాసి నా ఎంత సేవకు నేను అన్నిటినీ విసర్జించి దేవుని కోసం నిలబడ్డానని ఒక గర్వము అతిశయం వచ్చేసి అవును. ప్రియారా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుని కృపను కామాతురతకు ఉపయోగిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లైసెన్స్, దేవుని కృపను లైసెన్స్ గా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిసారి తప్పు చేయటం ప్రతిదానికి దేవుని కృపండి, దేవుని కృపండి, దేవుని కృపండి, దేవుని కృపండి, దేవుని దయండి, దేవుని కృపండి అనే పదాన్ని ఉపయోగించి తప్పు చేయటం దేవుడు క్షమిస్తానులే, దేవుడు కృపలే అంటాం. అవును, ఇక్కడ యూదా యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఆయన ఏమంటున్నాడు అంటే మన దే ఈ భక్తిహీనులైన వారు దేవుని కృపను కామాతృతత్వానికి ఉపయోగిస్తున్నారు అనే మాట, అంటే ఒక లైసెన్స్ గా ఉపయోగిస్తున్నారు అని. ఎలా చేయగలమండి అలాగూ? ఉదాహరణకి ఇది ఒక ఆ దినాల్లో ఒక తప్పుడు బోధ ఉన్నది. పౌలు కూడా ఇలా బోధిస్తున్నాడని చెప్పి కొందరు పౌలు మీద మాట్లాడిన వారు ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను అని చెప్పాడు. పౌలు గారి బోధని వక్రీకరించి మాట్లాడిన అబద్ధ బోధ ఉన్నారు. ఉదాహరణకి ఎక్కడ రోగి పడిపోయి ఉన్నాడో అక్కడికి 108 వచ్చింది అంటే తప్పేం కాదు. ఒక అతను పడిపోయాడు, 108 ఫోన్ చేశాం, వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు. అలాగే పాపము ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అపరిమితంగా విస్తరించింది అంటే ఆనాటి దుర్బోధకులు పౌలు చెప్పేది ఏంటంటే మనం ఎంత పాపం చేస్తా ఉంటే అంత కృప దేవుడు ఉన్నాడు, మనం ఎంత పాపం ఎంత పాపంలో పోతే
అంత కృప దేవుడు ఇస్తాడు అని ఈ మాటని అపార్థంగాను మార్చి చెప్పడం జరిగింది. అందుకే వెంటనే పౌలు గారు దాన్ని అలాగైనా ఏమందును అని 6వ అధ్యాయంలో ప్రారంభించి కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అని వెంటనే దానికి వివరణ ఇచ్చాడు. అలాగైతే ఏమందుము కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచియుందుమా అని ప్రశ్నించాడు. అట్లా తప్పు కృప విస్తరించాలని పాపమందు నిలిచిందుమా విషయమైపోయిన ఇక మీద ఎలా విధాల్లో జీవిస్తామో అని చెప్పి పాపం విషయంలో మనం చనిపోయాం కదా. దానికి ఒక ఉదాహరణ తీసుకున్నాడు 3-4 బాప్తిస్తున్నాడు. ఏమన్నాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితుడని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసము వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము అన్న. అంటే పాతి పెట్టేది ఎవరిని అంటే సచ్చిమాలు బాప్తీసం గురించేది ఎవరికంటే పాపం విషయంలో చనిపోయి నేను రక్షించబడ్డానని ఆంతర్యంలో జరిగిన కార్యము బహిరంగ సాక్ష్యమే బాప్తీసం దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం. అలాగైతే అలాగే కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచిందుమా అంటే అట్లా రాదు, అది తప్పు. మనం చనిపోయాం కదా. ఉదాహరణకి దీన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ బాప్తీసంలో మన పాత జీవితం పెట్టాం. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని పాత పెడతాం, మామూలుగా అయితే అది కుదరదు. మన పాపం విషయంలో చనిపోయాం కాబట్టి ఈ నీళ్ళలో పూర్తిగా కూర్చిపెడుతున్నాను, నూతన జీవం పొందినట్లుగా కొత్త వ్యక్తిని బయటకు తీసుకొస్తున్నాను. వీళ్ళారా వినండి, ఒకసారి ఒక గేద చనిపోయింది. తీసుకెళ్ళి అయితే ఒక గడ్డి బండి వెళ్తా ఒక మోప ఏమైందంటే జారిపోయి ఆ గేద దగ్గర పడింది. అమ్మయ్యా ఏ గడ్డి, ఈ పచ్చ ఏ గడ్డి, ఈ సినిమాల గడ్డి, ఈ సీరియల్ గడ్డి, ఈ లోకం గడ్డి, ఈ గడ్డి దీని ఎన్ని రోజులు అవుతుందో అని చచ్చిపోయిన ఈ గేద పైకి లేచిద్దండి. అలాగైనా ఏమందు పాపం విషయంలో చనిపోయిన మనము ఎలాగూ జీవిస్తాం. చనిపోయాం కదా, చనిపోయిన వాళ్ళ వల్ల పాపం దగ్గరికి ఎలా వస్తున్నాడు. కృప విస్తరింపవాలని పాపముందు నిలిచిందమ్మా అట్లా రాదు. పాపం విషయంలో చనిపోయా, బాప్తీసం తీసుకున్నాం, నువ్వు రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు అంటే అర్థం ఏంటంటే పాపం విషయంలో చనిపోయావు, నీతి విషయంలో జీవించావు. కాబట్టి నువ్వు మళ్ళా పాపానికి పరిగెత్తి దేవుని కృపండి నేను పాపం చేశాను, దేవుని కృపండి ఆయన కృప విస్తరింపజేస్తాడండి అని పాపానికి దేవుని కృపను లైసెన్స్ గాను అలా చూపించకూడదు. అలాగైతే మరి ఈ శరీరాన్ని ఏం చేయాలి, పాపం విషయమై చనిపోయాం కదా, దానిలో ఎలా జీవిస్తాము, మరి శరీరాన్ని మనం ఏం చేయాలి. ఇదే 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకోండి. యాగాలు యజ్ఞాలు అన్నీ ఎలా చేయాలంటే సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించండి అన్న. వాస్తవంగా పాత నిబంధన కాలంలో సజీవ యాగాలు కాదు, సచిన యాగాలు,
ప్రతి బలి పశువును ముందుగా చంపి బలిపీఠం మీద పెట్టి అగ్నితో కాల్చేవారు కదండి. కానీ కొత్త నిబంధన బలియాగం బలులు ఎలాంటివి అంటే సజీవయాగమైన, దానికి గుర్తుగా మన ప్రభువునే చూడొచ్చు. బ్రతికుండగానే ఆయన యాగమయ్యాడు, బ్రతికుండగానే ఆయన్ని సిలువ వేశారు, బ్రతికుండగానే ఆయన్ని కొట్టారు, బ్రతికుండగానే ఆయన సజీవ యాగంగా తను తాను అప్పగించుకున్నాడు. ఆ సిలువలో యాగమయ్యాడు, యజ్ఞమైపోయాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మన దేవుని కృపను కామాతృతత్వానికి ఉపయోగించే కొందరు భక్తిహీనులు, ప్రభువును విసర్జించే భక్తిహీనులు చివరి దినాల్లో లభిస్తారు. గుర్తుపెట్టుకోవాల వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. వాళ్ళ లక్షణాలు ఏంటంటే ఇయే వారి లక్షణాలు. భక్తిహీనుల యొక్క లక్షణాలు మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సాతానుకు తెలుసు ఎవరికి ఏ ముందేస్తే బాగా పనిచేసిందో, మరి బాగా తెలుసు. ఎలుకలకి ఏం పెట్టాలి, పక్షులకి ఏం పెట్టాలి కదా, చేపలకి ఏది పెడితే చేపలు పడతాయో మనకి ఎట్టా మనం గుర్తిరుగుతామో సాతానుడికి బాగా తెలుసు. ఈ వ్యక్తి ఎక్కడ లొంగిపోతాడు, ఈ వ్యక్తి ఎక్కడ పట్టబడతాడో తెలిసి అదే తీసుకొచ్చి వర్త దగ్గర పెట్టేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కొందరు భక్తిహీనులైన భక్తిహీనులు మన దేవుని కృపను కామాతృతత్వమునకు మన అద్వితీయను ప్రభు అయిన క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచించబడిన వారు అని, ఆ మూలం వ్రాయబడిన వారు, వ్రాయబడిన వారు అంటూ మూడు ఉదాహరణలు చెప్పాడు. ఎవరెవరినంటే ఒకటి ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల గురించి ఐదవ వచనంలో చెప్తున్నాను. రెండవ ఉదాహరణ దేవదూతలు ప్రధానత్వం నిలుపుకొనక పడిపోయిన దేవదూతల గురించి చెప్పారు. మూడవది ఏ విధంగా వారు దుర్మార్గమైన చర్యలు ఇచ్చి వీరితో వీరిని పోలుస్తూ, ఈ భక్తిహీనులను పోలుస్తూ, ఈ దుర్బోధకులను పోలుస్తూ వారు ఏ విధంగా సంఘాలను పాటు చేస్తున్నారో చెబుతూ వారు ఇదిగో ఈ మూడు పోలికలు చెప్పుకుంటా వస్తున్నాను. సరే మనకు సమయం ఉన్నంత ఒక్కొక్క పోలికను మనం చూద్దాం. మొదట చూస్తే ఈ సంగతులన్నీ ముందుగానే ఎంత చెప్తున్నాను మందిదే మర్మాలు తెస్తా ఉంటారు. మర్మాలు మర్మాలు పోతున్నాను. అన్నా సత్యమన్న వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతారా, ఎందుకంటే ఎక్కువ బ్రేక్ అవుతుంది వాయిస్. హలో, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి. రైట్, చెప్తున్నాను. ఇంకా అలా ఉందన్న వాయిస్. సరే కంటిన్యూ చేయండి. బ్రేక్ అవుతుంటే పైకి వెళ్తాను. ఒకసారి పైకి వెళ్ళండి, లేదంటే ఒక వెయిట్ చేస్తాము, పైకి వెళ్ళండి. రైట్ రైట్.
హలో అన్న మాట్లాడండి. రైట్, వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? మాట్లాడండి. అంటే ఎక్కడ దాకా ఆగిపోయిందో అది మనం 5, 6, 7 వచనాలు, 3 ఎగ్జాంపుల్స్. ఐగుప్తు మంచిది ప్రియులారా, మనము ఈ భక్తిహీనులకి గురించిన విషయాల్లో దాదాపు 3 రకాల ఉదాహరణలు యూదాభక్తుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, ఐగుప్తు నుండి వచ్చిన ప్రజల గురించి ఆయన చెప్తున్నాడు. రెండోది, మనం చూస్తున్నప్పుడు ప్రధానత్వం నిలుపుకొని దేవదూతల గురించి చెప్పాడు. మూడవది, మనం చూస్తున్నప్పుడు సదోమ గోమర్ల ప్రజలు వారి యొక్క శరీరానుసారమైన జీవితాన్ని కూడా ఉదాహరణగా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయకూరుచున్నాను అన్నాడు. అవును, యూదా భక్తుడు ఏయో ఒక కొత్త కొత్త విషయాలు ఏం చెప్పేవాడు కాదండి. అవును, చాలా చాలా మంది అంటారు ఆయన మాటలు అంతా చాలా పొదునుగా ఉంటాయి అంటే, యూదా మాటలు చాలా పొదునుగా ఉంటాయంట. ఆ సబ్జెక్టు కూడా ప్రొఫెషనల్ సబ్జెక్టుగా ఉంటుందంట. చాలా ఉన్న విషయాల్లోంచి ఆయన మాట్లాడతాడు. ఒకవేళ యోధా లాంటి బోధకులు ఈరోజు కనుక మన సంఘాల్లో ఉండి మాట్లాడితే, ఆ వాక్యం కనుక మనం వింటుంటే గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగానే ఉంటుంది. అంటే అంత ఆయన మాట్లాడే మాటల్లో ఉన్న పదును అలాగుంటుంది. ఆయన మాట్లాడే మాటలు, ఆ యొక్క ఆ తీవ్రత, ఆ బోధలో ఉన్నటువంటి స్టాండర్డ్, సౌండ్ డాక్ట్రిన్ అంటారు, సౌండ్ డాక్ట్రిన్, ఆ డాక్ట్రిన్, ఆ సౌండ్ డాక్ట్రిన్, అందులో ఉన్న శక్తిని మనం గమనిస్తున్నప్పుడు అలాగా ఉంటుంది. ఆయన కొత్త విషయాలు ఏం చెప్పట్లా, నేను ఒక మర్మాలు చెప్తాను, మర్మాలు అని చెప్పి చర్మాలు తీయటం, మర్మాలు అని చెప్పి మర్మాలు కూడా పెట్ట, మర్మరాలు కూడా పెట్టడం వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, ముందు ఒక విషయాన్ని చెప్పాడు, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశను అన్నాడు. చూడండి, ప్రభు ఐగుప్తులో నుండి వారిని రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని నాశనము చేశానని పైన భక్తిహీనుల గురించి చెప్తూ ఒక ఉదాహరణ, ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకున్నాడండి. అవును, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చారు. మోషే ద్వారా దాదాపు వారు దేవుడు వారిని దర్శించాడు అన్న మాట విన్నప్పుడు 4వ అధ్యాయంలో వారు సాగిలపడి నమస్కారం చేశారు. 5వ అధ్యాయంలో ఎప్పుడైతే ఫరో ఒత్తిడి పెట్టాడో వారు వారి హృదయంలో కొంచెం వేదనగా ఉంది. దేవుడు ఆ తర్వాత 7వ అధ్యాయం దగ్గర నుంచి దాదాపు 12వ అధ్యాయం వరకు 10 అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలీయుల్ని గొర్రెపిల్ల రక్తములో
బయటకు తీసుకొని వచ్చాడు. అవన్నీ వారు తెలుసు, వారు అన్ని చూశారు. అక్కడ నుండి ఎర్ర సముద్రం దగ్గర విమోచన కార్యాన్ని వారు ఇంకా చూశారు. అక్కడ నుండి మారాను మధురంగా చేయటం చూశారు. పండలో నుండి మధురమైన జలాలు, ఒకటి కాదు ఎన్నో అద్భుతాలు, ఆకాశం నుంచి మన్నాను, పూరేళ్ళు. ప్రిలారా, ఆ రెఫదీములో అమాలేకీలు వస్తే వారితో ఎలా యుద్ధం చేయాలో ఒకటి కాదు అన్ని వారు చూస్తూనే ఉన్నారు. కానీ వారి విధానం వేరుగా ఉంది. ఐగుప్తుల నుండి వచ్చిన వారు ఎలా మాట్లాడుతున్నారో ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. వారు ఆయనను, ఐగుప్తు నుండి వచ్చిన రక్షించిన ఆయన, వారిలో నమ్మకపోయిన వారందరినీ చూడండి. అసలు అక్కడ మనం చూస్తే ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను అన్నాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఇది ఎక్కడ జరిగింది, ఈ విషయాలను మనం చదువుదాం. కొన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా చదువుకుంటే బాగానే ఉంటుంది. అయినా ఒక వచనం, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని చెప్దాం. 3:16 చూడండి, విని కోపం పుట్టించింది ఎవరు? మోషే చేత నడిపింపబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా, వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవాలు అరణ్యములో రాలిపోయిను, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు. ఎక్కడండి? మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. అవును, సంఖ్యాకాండములో 13-14 అధ్యాయాల్లో ప్రభువుకి చాలా బాధ వేసిందండి, ఆయనకి చాలా బాధ వేసింది. వీరు మాట్లాడే మాటలకి వారు వేగు చూసి వచ్చిన తర్వాత వారిలో 10 మంది గూఢాచారులు వేరుగా చెప్పారు, 2 వేరుగా చెప్పారు. ఈ 10 మంది చూశారు, అక్కడ ఉన్న దేశాన్ని చూశారు, అక్కడ ఉన్న ఫలాలు చూశారు, అన్ని చూసి అక్కడున్న ప్రజలను చూసి, వారు నెఫీలియన్స్ అనబడిన వారు అక్కడ ఉన్నారు, వారి దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము వారిని చూస్తే అట్లాగే ఉన్నామని. కానీ యెహోషువా కాలేబులు చూశారు, వాళ్ళు వారిని చూశారు, ఆ దేశాన్ని చూశారు, ప్రభువుని చూశారు, ప్రభువుని చూసి అన్నారు, ఆ వారే మన దృష్టికి మెడతల్లాగా ఉన్నారు, వారిని మనకి అప్పగిస్తాడు మన దేవుడు అని చెప్పి వీరు విశ్వాసంతో మాట్లాడుతున్నారు. వారైతే అలాగూ మాట్లాడటల్లా. వెంటనే ప్రభు అన్నాడు, 14వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం, నేను ఐగుప్తులోను అరణ్యములో చేసిన సూచక్రియలను, నా మహిమను చేసిన ఈ మనుషులందరూ, ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించెను. ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించారు. 1 కాదు 2 కాదు, కోపం వచ్చేస్తుంది. వారు సంచరించి చూసిన రోజులు ఏంటంటే 40 దినాలు. 14వ అధ్యాయం మీరు చదివితే ప్రియులారా, 34 నుంచి వారు సంచరించి చూసిన దినాలు 40 దినాలు. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఈ 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలోనే తిరుగుతారు, ఈ అరణ్యంలోనే మీ శవాలు రాలిపోతాయి, మీరెవ్వరూ అక్కడికి వెళ్ళరు. నా సేవకుడైన కాలేబు యెహోషువాలు తప్ప మీ పిల్లలు, మీరు మేము అక్కడికి వెళ్ళలేమన్నారు కదా, మీ పిల్లలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు కానీ మీరు చేసుకోలేరు అన్నారు. ఎన్ని మార్లు అంటండి? ఒకసారి కాదంటండి. 22వ వచనంలో, నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధిస్తానే ఉన్నారు. 10 మార్లు నెలకి నేను లెక్కేసుకున్నాను. అసలు 10 మార్లు ఎక్కడెక్కడ చేశారు అంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం ఆ ఎర్ర సముద్రం దగ్గర 10 నుంచి 12 వచనాల దగ్గర అక్కడ ఒకసారి జరిగారు.
పదిహేనో అధ్యాయం నిర్గమాకాండం 22 నుండి 24 వచనాల్లో చూస్తే మారా దగ్గర మరలా సరిగారు. నిర్గమాకాండం 16:1-3 వచనాల్లో ఆకలితో ఉన్నప్పుడు మరలా జరిగారు. మూడవది, నాలుగవది, 10 మార్ల నెలకి నేను లెక్కేసుకున్నానని, అసలు ఎట్లా వచ్చింది 10 అనే లెక్క ఎట్లా వచ్చిందని. మరలా 16 నిర్గమాకాండం 16:19-20 వచనాలు చదువుతుంటే, మీరు మన్నాని దాచిపెట్టొద్దు, పురుగు బట్టి కంపు కొట్టింది, దేవుడు మీ మీద కోప్పడతాడు అంటే వారు ఏం చేశారయ్యా అంటే మన్నాని దాచిపెట్టారు తెల్లారిపాటికి పురుగు బట్టి. అక్కడ కూడా ప్రభువును శోధించారు. తర్వాత విశ్రాంతి దినాన్ని వెళ్ళొద్దు అంటే 16:5 ఇది, ఐదవసారి ఆయన్ని పరీక్షించటం. 16:27-30 వచనాలు మనం చదివితే ఆ 16 కూడా మరలా శోధించారు. తర్వాత రెపెదీములో నీళ్ల కోసం వారు 6 ఆయన్ని శోధించటం మనం చూస్తాం. 17 నిర్గమాకాండం 1-4 వచనాలు మనం చూడ. 7వది, సినాయి పర్వతం దగ్గర 32 వారు దేవుని మహిమను గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చి వారు విచ్చలవిడిగా తిరగటాన్ని మనం చూస్తాం. 8వది మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం 11:1-3 వచనాల్లో తబేరా దగ్గర అంటే కాల్చివేయుట అని ప్రభువును శోధించినప్పుడు అగ్ని బయలుదేరినట్లుగా మనం చూస్తాం. తర్వాత 11వ అధ్యాయంలో సంఖ్యాకాండం 4-34 వచనాలు చూస్తే మాకు మాంస ఎవరు పెడతారు, మేము ఐగుప్తులో తిన్నా ఉచితంగా తిన్నా కీరకాయలు దోసకాయలు ఉల్లిపాయలు తెల్లగేటలు ఇవే జ్ఞాపకం వస్తున్నాయి. కొండల దగ్గర మేము కూర్చొని మాంసం వండుకున్నాం, చేపలు తిన్నాం కదా, ఆ నైలు నదిలో చేపలన్నీ రకరకాల చేపలు తినేవాళ్ళం, ఏయి మాకు అని చెప్పి వారు శోధిస్తూ ఏడ్చారు. ప్రిలారా, దేవుడు వారికి వారి కొరకు కూరేడు పిట్లను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 10వది, 14వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 14వ అధ్యాయంలో వారు వేగు చూసి వచ్చిన తర్వాత ఎవరు గుడారాల దగ్గర వాళ్ళు కూర్చొని ఏడుపుతున్నారంట, బోర్ను ఏడుపుతున్నారు. 14వ అధ్యాయంలో 1వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చెను, ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఏమండి, ప్రజలందరూ ఎలుగెత్తి ఏడుస్తూ కేకలు వేస్తారు. ఎలుగెత్తి ఏడుస్తున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, సంఖ్యాకాండము 14:11, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచిక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఎందురు. ఎన్నాళ్ళు అన్ని చూస్తున్నారు కానీ వారిలో నమ్మకం లేదు. ప్రిలారా, మనం ఇక్కడ మనం చూస్తున్నాం వారిలో నమ్మకపోయిన వారిని కదా. ఇందాక మనం యూదాపత్రికలో మనం చూసాం, యూదాపత్రికలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడయ్యా అంటే మనం గమనిస్తున్నప్పుడు ఐగుప్తు నుండి వచ్చిన వాళ్ళు కదండి, ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించరను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అంటే అందరిని నాశనం చేశాడని కాదు. యోధా యొక్క ఆలోచన ఏంటంటే వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినా వారిలో ఉన్న ఐగుప్తు మాత్రం బయటికి వెళ్ళలేదు. నువ్వేదో ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డానని చెప్పి సంఘంలోనికి నువ్వు వచ్చినా నీలో మాత్రం లోకం ఉంది అంటే అసలు నువ్వు రక్షించబడ్డావా లేదా అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రక్షణ పొందకుండానే బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు,
అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటానని, అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకుంటానని, అందరు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి నేను ప్రార్థనకి వెళ్తానని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష కలుగ చేశారంట కదండి. మిశ్రిత జనము వారి మధ్య ఉన్నారు, మిశ్రిత బోధకులు వారి మధ్య ఉన్నారు, మిశ్రిత విధానం సంఘ విధానాలు వారి మధ్య ఉన్నాయి. అందుకే యూదా భక్తుడు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు కదా. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే వారిలో నమ్మకపోయిన వారిని, అందరిని రక్షించి బయటికి తీసుకొచ్చిన వారిలో నమ్మకపోయిన వారిని, శోధించిన వారిని ఆయన నాశనము చేశాడు. ఈరోజు ఈ విషయాన్ని చదువుతున్నాం మనం కూడా జాగ్రత్తగా ఆలోచించేయాలి మన పరిస్థితి ఎలాగుంది, ఇలాంటి లక్షణాలు ఉన్నాయా. తర్వాత సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేశారు. ఆ రోజు ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలా, నిన్నే విడిచిపెడతాడు, నన్నే విడిచిపెడతాడు. ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలను కూడా విడిచిపెట్టడు. అవును, మరి వీరు చేసిన పాపం ఏంటి? వారంటే శనికి దేవుని మీద ఇలాంటివి చేశారు కాబట్టి వారిలో నమ్మకపోయిన వారిని ఆయన నాశనం చేశాడు అనేది. ఈ 10 మార్లు నన్ను శోధించారు అన్నారు. ఆ 10 విషయాలు నిర్గమాకాండము 14వ అధ్యాయం నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం వరకు, నిర్గమాకాండం 14 సంఖ్యాకాండం 14వ అధ్యాయం వరకు 10 విషయాలను మనం ఒక్కొక్కటిగా చూసాం. మరి దేవదూతలు చేసిన పాపం ఏంటి చూడండి, అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాసాలను విడిచిన దేవదూతలు, నివాసాన్ని విడిచారు అన్న. ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఏం చేశాడంటండి, దేవదూతలను మహాదినమునకు జరుగు తీర్పులో వరకు కటిక చీకట్లో నిత్యపాశములో ఆయన బంధించి భద్రంగా ఉంచాడు అన్నాడు. పేతురు భక్తుడు ఇంకొంచెం రాశాడు, 2వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి బిలములలోనికి త్రోసి తీర్పుకు కావిలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. దేవదూతలు ఏ పాపం చేశారు? దేవదూతలు ప్రధానత్వం ఎందుకు నిలుపుకోలేకపోయారు? దేవదూతలు, దేవుని దగ్గర ఉన్న దేవదూతలు ప్రధానత్వం ఎందుకు నిలుపుకోలేకపోయారు? వారు చేసిన పాపం ఏంటి? దీనిలో చాలా రకరకాల విషయాలు ఉన్నాయి. ఆ రోజు యూదా రాస్తున్న ఈ విషయాల్లో వాస్తవంగా బైబుల్ గ్రంథంలో మనకి ఇవి ఈ విషయాలు దొరకవు. దేవదూతలు ఇట్లా చేశారు అట్లా చేశారు అది ఇది అని దొరకవు. కానీ బైబుల్కి వేరుగా రాసిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళు కూడా ప్రతిదానికి ఆ యూదా చరిత్రకారుడు జోసిఫస్ ఇలా చెప్పాడు అని చెప్తున్నారు కదా. అలాగే వారి దినాల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అపోక్రిఫ అనే కొన్ని పుస్తకాలు, అలాగే ఎనోష్ అంటే హానోక్ అనే ఒక బుక్, ద బుక్ ఆఫ్ హెనోష్, హానోక్ అనే పుస్తకం ఒకటి ఉన్నది. వాటిల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయని చెప్పి పండితులు చెప్తున్నారు. దానిలో ఉన్న ఒక విషయాన్ని, దేవదూతల సంగతిని యూదా భక్తుడు తీసుకున్నాడని, పేతురు గాని యూదా గాని అందులో ఉన్న ద బుక్ ఆఫ్ ఎనోష్, ఆ యూదా యొక్క ఎనోష్ పుస్తకములోంచి, హనోకు బుక్ పుస్తకములో ఉంచిన విషయాలు దేవదూతల సంగతిని ఆయన తీసుకుని రాశాడు అని చెప్పి, మిగతా ఎక్కడ మనకి ఈ విషయాలు కనపడవు. అపోక్రిఫ లేదంటే ఆ యొక్క హానోకు బుక్ లో ఆ పుస్తకములు తీసి రాసి అని చెప్పి
పండితులు చెప్తున్నారు. సరే అది అలా ఉంటే వీరు చేసిన పాపాన్ని చాలా మంది దుర్బోధకులు వేరు వేరుగా మాట్లాడేవారు ఉన్నారు. దీన్ని వెంటనే పేతురు రాసిన రెండో పత్రిక నాలుగు వచనంలో, యోధా పత్రిక 6వ వచనాన్ని వెంటనే, ఆది కాండం 6వ అధ్యాయంలో నరులు కుమార్తెలు చక్కని వారు, దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచినప్పుడు వారితో పోయి వారు వివాహం చేసుకున్నారు, లేక పిల్లలను కన్నారు, వారికి నెఫీలన్స్ అనబడిన వారు జన్మించారు అని చెప్పి 6వ అధ్యాయము ఆది కాండం 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని దీనికి లింక్ చేసే విధానం మనం చూస్తూ ఉంటాం. దీనికి లింక్ చేసేస్తా ఉంటాం. వారే పూర్వకాలమందు శూరులు అని చెప్తారు. అవును ప్రియులారా, ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నారు వారు అంటే, కిందకు వచ్చేలకే 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టుపక్కలనున్న పట్టణములు వీరి వలె వ్యభిచారము చేయుచు అనే పదాన్ని పైదానికి లింకు చేసి ఈ దేవదూతలు భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నారు కదా, ఆ వస్తూ పోతున్న సమయంలో దేవుని ఆ నరుల కుమార్తెలు చక్కని వారిగా చూసి వారిని వివాహం చేసుకున్నారని, లేక వారితో పోయారని, ఇలాగూ వారి ద్వారా సంతానాలు కలిగినాయని, ఈ వ్యభిచారం జరిగింది కాబట్టి దేవుడు అక్కడి నుంచి వారిని నెట్టివేశాడని వీరు బోధించటం చూస్తాం. వాస్తవంగా మన బ్రదర్ సహవాసంలో ఉన్న పెద్దలు, భక్తి కలిగిన వారు, దేవుని వాక్యాన్ని ప్రారంభం నుంచి ధ్యానం చేస్తున్న వారు, ఆది కాండం 6వ అధ్యాయంలో ఉన్న దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారు వివాహం చేసుకున్నప్పుడు అని, దేవుని కుమారులు హేబెలుకు ప్రతిగా ఎనోషును దేవుడు ఆదాముకు దయచేశాడు, నరులు కుమార్తెలు అంటే మరి కయూను సంతానంలో నుంచి వచ్చిన వారని, దేవుని కుమారులు అంటే భక్తి కలిగిన యనోష్ కుటుంబంలోంచి వచ్చిన వారు, ఎప్పుడు వీరు సపరేట్ గా ఉండాల్సిన వీరు అంటే, కుమారులు అనే పదానికి వచ్చేలకి మరి ఆది కాండ లేక యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవదూతలు అనే కాడ, లేక మొదటి అధ్యాయం 6వ వచనం కాడ కూడా దేవదూతలు అనే కాడ ఒకటిస్తే కుమారులు అన్నారు. వారిని కూడా కుమారులు అన్నారు కాబట్టి ఇది వారు అలా మలిచారు. వాస్తవంగా అక్కడ నరులు కుమారులు, మరి దేవుని కుమారులు నరులు కుమార్తెలు అంటే కయూను సంతానములో నుండి వచ్చిన వారు నరులు కుమార్తెలు, అలాగే యనోష్ లే ఆ యొక్క భక్తి కలిగిన సంతానములో నుండి వచ్చిన వారు దేవుని కుమారులు. వీరు ప్రత్యేకంగా ఉండాల్సిన వారు ఆడ మిక్సింగ్ అయిపోయారు, వివాహాలు చేసుకున్నారు, కలిసిపోయారు. చివరికి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. వారు చెప్పినట్లుగా దేవదూతలు వివాహాలు చేసుకోవటం, లేదంటే వ్యభిచారం చేయటం, లేదంటే ఇలాంటి పనులు చేయటం అనేది వారికి వారి వల్ల కాదు. ఎందుకంటే వారు చేయలేని పనులు కొన్ని ఉన్నాయి. మనము మత్తయి సువార్త 22వ అధ్యాయం, యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పునరుద్ధానం విషయంలో సద్దూకాయులు మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీని గురించి, 7 భర్తలు, ఆ 7 ఒక్కొక్కరు చనిపోతూ ఆఖర ఈమె కూడా చనిపోయింది కదా, మరి ఈమె ఎవరికి భారీగా ఉండవచ్చు అని చెప్పి అడిగితే యేసు ప్రభు వారు అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29, అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగుకే మీరు పొరబడుచున్నారు, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు, పరలోకములో ఉన్న దూతల్లాగా ఉంటారు అన్నారు. మరి వీళ్ళు చేసిన పాపం ఏంటి? మీరు ఇప్పుడు దాకా వివరణ ఇచ్చావు, బాగానే ఉంది, ఇచ్చిన వివరణ బాగానే ఉంది. మరి అయితే దేవదూతలు పాపం చేసినప్పుడు వారు
ప్రధాన మరి వారి యొక్క ప్రధానత్వం నిలుపుకొనక వారు పడిపోయారు. కటిక చీకటి బిలములో, పాతాళ మందలి కటిక చీకటి బిలములో వారిని దాచిపెట్టారు, రేపు తీర్పు వరకు ఉంచారు అన్నాడు. మరి ఏం చేశారు వారి పాపము అంటే, ప్రియులారా, ఆది నుండి సాతాను పాపం చేస్తూనే ఉన్నాడు. మనందరికి తెలుసు వాడు నరహంతకుడు, వాడు ఎందు సత్యమే లేదు అని చెప్తున్నాడు. యోహాను మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తను తాను హెచ్చించుకునే విషయాన్ని మనం చూస్తాం. మహోన్నతుడితో నన్ను నేను సమానం చేసుకుంటాను అన్నాడు. అవును, అంత మాత్రమే కాకుండా ఆయన కుడిప్రాశ్రమునే కూర్చో, అది ఎవరిది? ప్రభు స్థానం. ఆయన కుడిప్రాశ్రమును కూర్చునే స్థానం ప్రభువుది. నేను మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుని ఉత్తర సభాపర్వతం మీద నేను కూర్చుంటాను అని అన్నాడు. మీరు ఏష్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చూస్తే ఈ అభిషేకించబడ్డ కెరూబు మరి తనలో పాపము కనబడనంత వరకు యథార్థంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఈ హెచ్చింపు వచ్చేసిందో, అవును ప్రియులారా, మనం చదువుతున్నాం పరలోకములో గొప్ప యుద్ధం ప్రారంభమైంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక విషయం మనకు తెలియచేయబడుతుంది. 10:21లో అయితే, సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పుదును, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడు ఒక్కడును లేడు. అవును, నిలువ తెగించిన ఒక్కడును లేడు. 20వ వచనంలో కూడా నేను మనం చదువుతాం. 20వ వచనంలో ఒక యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ సాతానుతో జరిగే యుద్ధాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఇంకొంచెం మనకు అర్థం అవటం కొరకు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పము మహాసర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిను. వాడు వాడి దూతలు పడిపోయారు. పడుతూ 3 స్థలాల్లో పడిపోయారండి. కొందరు ఎక్కడ ఆగిపోయారు అంటే ఆకాశంలో ఆగిపోయారు. ఇలానే ఆకాశమందున్న దురాత్మ సమూహములు అని చెప్పి ఎఫెసి పత్రికలో మనం చూస్తాం. కొందరు ఆకాశములో ఆగిపోయారు. వాడి నెట్వర్క్ చాలా ఆకాశంలో జరుగుతుంది. ఈ కొందరు దేవదూతలు ఆకాశంలో ఆగిపోయారు. మరికొందరు భూమి మీద పడ్డారు. ఈ భూమి మీద పడి తిరుగుతున్న వాళ్ళని దయ్యములు అనే పదాలు ఉపయోగించారు కదా. సేనా దయ్యాలు అంటే, సేనా అంటే దాదాపు 2000కు పైగానే ఒక వ్యక్తికి ఇన్ని దెయ్యాలు పట్టడం మనం చూస్తున్నాం. ఈ దేవదూతలే పడిపోయిన దేవుడు. 3వది ఎక్కడికి వెళ్ళారంటే పాతాళ మందలి కటికి చీకటి బిలములో వారిని తీర్పు దినం వరకు ఆపారు, ఉంచాడు. మీరు కొరింథి మొదటి పత్రిక 6వ అధ్యాయం మీరు చూస్తే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు కదా, మీరు కోర్టులకు వెళ్తారా అని చెప్పి ఆయన మాట్లాడారు అపొస్తలుడైన పౌలు. అలాగైతే ఈ కటిక చీకటి బిలములో దాచిపెట్టిన, ఈ తిరుగుబాటు చేసిన ఈ యొక్క దేవదూతలకి రేపు దేవుని పిల్లల చేత తీర్పు తీర్చబోపిస్తున్నాడేమో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాట నేను చదివినట్టు గుర్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీరు ఒకరి మీద ఒకడు వేద్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల ఎదుట కాక
అనీతిమంతులు ఎదుటి వేద్యమాడుట తెగించుచున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా కదండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా అన్న. ఎందుకు వచ్చేయాలి మీరు చదవండి ఆ మూడో వచనంలో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా, దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా. పడిపోయిన దేవదూతలకు నీ చేత నా చేత తీర్పు తీర్చే విధానం కూడా చేయకూడదు. ప్రియులారా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఈ యూదా పత్రికలో మరి ఆ పైన ఈ దుర్బోధకు యొక్క లక్షణాల గురించి చెబుతూ మూడు ఉదాహరణలు ఇచ్చాడు. ఒకటి, ఐగుప్తు నుంచి రక్షించిన ప్రజలు వారు నమ్మకపోయిన వారందరికీ నాశనము చేశాను అనేది. రెండవది, ప్రధానత్వం నిలుపుకొనక పాపం చేసిన దేవదూతలు ఏ విధంగా కటిక చీకట్ల బిలములో ఉంచాడో. మూడవది, ఆ యొక్క సుధమ గుమర విషయం. మరి ఇప్పుడు మనం అది ప్రారంభిస్తే ఆలస్యమైంది, ప్రభు చిత్తాన్ని బట్టి తర్వాత ఆలోచన చేద్దాం. దేవుడు ఆ ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. అందరికి వందనాలు. శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన మన ప్రియులు దేవుని దాసులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. ఈ సమయంలో కారున్ క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి కనెక్ట్ అయిన మన ప్రియులు ఉన్నారు, వారు ప్రార్థనలో నడిపిస్తారు. అన్న ప్రార్థన చేస్తారా? షారూన్ క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి. షారూన్ క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి కనెక్ట్ అయిన ప్రియులు రాత్రి ప్రార్థన చేయాలని ప్రభు నాతో ఉన్నాను. సరే మంచిది, జంగారెడ్డి నుంచి కనెక్ట్ అయినా నాన్నగారు ప్రార్థన చేస్తారు, ఆఖరి ప్రార్థన చేసి వందనాలు తెలియజేస్తారు. హలో, వందనాలు బ్రదర్. వారికి అందించిన సత్యం బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యోధ పత్రికలో నుండి భక్తిహీనుల గురించి, భక్తిహీనులు చేసే క్రియల గురించి, మనం భక్తిహీనులుగా ఉండకూడదని, భక్తి కలిగిన వారిగా ఉండాలని చక్కని సందేశాన్ని అందించారు బ్రదరు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ ప్రజలుగా చేసుకున్నారు, అందుకే వందనాలు నాయన. ప్రియ తండ్రి, మేము భక్తిహీనులుగా ఈ లోకంలో ఉండకూడదని యోధా పత్రిక ద్వారా అనేక సంగతులు, దృష్టాంతాలు మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నందుకై స్తోత్రములు తెలుస్తున్నాం. ఈ లోకంలో భక్తిగా నీతిగా జీవించడానికి కావలసిన కృపను మాకందరికీ దయచేయండి తండ్రి. వాక్యం చెప్పిన మీ దాసుని అది దీవించండి ఆయన, ఇంకా మీ బలపరచండి, సంఘాన్ని దీవించండి ప్రభువ. ఈ రాత్రి జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటున్నాం. ఇంకా అనేక మంది ప్రభు నీ మాటలు విని రక్షణ పొందటానికి, విశ్వాసములు అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి. నాయన, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా మీ కుమారుడు ప్రవీణ్ బాబుని, అలాగే వారి కుటుంబాన్ని దీవించండి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు, వందనాలండి. ఈరోజు ప్రేమానందం అంకుల్ వందనాలు. అందరికి వందనాలండి. దాని కనెక్ట్ అయిన ప్రతి వందనాలు బ్రదర్ యాకూబ్. వందనాలు. కొంతమంది శ్రీని గారు వందనాలు.
సిగ్నల్ తత్వ